హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. విజయ్ కుమార్, సార్ ఐ ఆస్ దిస్ క్వశ్చన్ మెనీ మోర్ టైమ్స్, ప్లీజ్ రిప్లై. సార్ బియర్డ్ హెయిర్ని షేవ్ చేస్తే ఫేస్ రఫ్ ఓల్డ్ అవుతుందా? జిలెట్ ఆర్ ట్రిమ్మర్ ఏది బెటర్? బియర్డ్ కనుక షేవ్ చేస్తే లేదా ముస్టాచ్ కనుక షేవ్ చేస్తే నీట్ అండ్ క్రిస్ప్ లుక్ ఉంటుంది అని అందరికీ తెలుసు. ట్రిమ్మింగ్ కనుక చేసినట్లయితే కొంచెం రగ్గడ్ లుక్ ఉంటుంది. మీరు అడుగుతున్న పాయింట్ ఏంటంటే రెగ్యులర్గా కనుక షేవింగ్ చేస్తూ ఉంటే స్కిన్ ఏమైనా రఫ్ అయిపోతుందా అని. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఏంటి అంటే, మనం షేవ్ చేసినా చేయకున్నా మన స్కిన్ అనేటువంటిది 2 to 4 weeks పై పై పొరల్ని అది వదిలేస్తూ ఉంటుంది. అంటే స్కిన్ ఎక్స్ఫోలియేట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ డే మన బాడీలోంచి ఎంతో కొంత స్కిన్ సెల్స్ అనేటువంటివి రాలిపోతూనే ఉంటాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒక నిమిషానికి 30,000 స్కిన్ సెల్స్ అనేటువంటివి మనకు రాలిపోతూ ఉంటాయి. సంవత్సరం మొత్తంలో మన స్కిన్ అంతా రాలిపోయింది కనుక వెయ్ చేస్తే అరౌండ్ 5 kgs తయారవుతుంది. సో ఇక్కడ నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటి అంటే, మనం షేవ్ చేసినా చేయకున్నా మన స్కిన్ మీద నుంచి ఎక్స్టర్నల్ లేయర్స్ అనేటువంటివి రాలిపోతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు కొత్త స్కిన్ అనేటువంటివి తయారవుతూ ఉంటుంది. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. స్కిన్ ఏమైనా రఫ్ అవుతుందా అంటే ఎస్, రఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే క్లోజ్ షేవ్ కోసము అందరూ ఏం చేస్తారంటే కొంచెం దగ్గరికి ప్రెస్ చేసి మరీ షేవ్ చేస్తారు. అలా షేవ్ చేసినప్పుడు హెయిర్ మాత్రమే కాకుండా స్కిన్కి ఉన్న ఔటర్ లేయర్స్ చాలా వరకు తీసివేయబడతాయి. అంతేకాకుండా స్కిన్ మీద ఉండే లిపిడ్ లేయర్ లేదా ఆయిల్ లేయర్ ఏదైతే మీ స్కిన్ని మాయిశ్చరైజ్గా ఉంచుతుందో అది కూడా తీసివేయబడుతుంది. అండ్ ఇలా జరిగినప్పుడు మైల్డ్ ఇన్ఫ్లమేషన్ తయారవుతుంది. ఎక్కడెక్కడైతే మైక్రో ఇరోషన్స్ వచ్చింటాయో అక్కడంతా బ్యాక్టీరియా కూడా చేరి ఆ ఏరియాలో చిన్న చిన్న పస్టూల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. రివర్స్ షేవ్ చేసినప్పుడు అక్కడ కూడా మీ బియర్డ్ ఏరియాలో పస్టూల్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇవన్నీ కలగలుపుకొని మళ్ళీ హీలింగ్ అయిన తర్వాత ఎంతో కొంత స్కిన్ రఫ్ అవ్వడం మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కనుక ఇదే జరుగుతూ ఉందంటే స్కిన్ డెఫినెట్గా రఫ్ అవుతుంది. ఇలా కనుక చూసుకుంటే ట్రిమ్మింగ్ ఫార్ బెటర్. బట్ ట్రిమ్ ఎప్పుడు చేసినా కూడా మీకు ఆ క్లీన్ అండ్ క్రిస్ప్ లుక్ అనేటువంటిది ఎప్పటికీ రాదు.